Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section, friends. Hi friends, ee roju interesting audio novel vachesi Parsavedi, Alchemist. Parsavedi dani gurinchi munduga chepparandi. Ee audio novel lo iddaru friends childhood friends untaru. వాళ్ళ లైఫ్ని ఎలాగైనా ఒక రేంజ్లో మార్చుకోవాలని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు చిన్నప్పుడు వేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ ఫ్యూచర్లో ఆ ఎగ్జాక్ట్ టైంలో వాళ్ళు రిచ్ పర్సన్స్గా మారాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ ఇద్దరిట్లలో ఒకరు మాత్రం చదువుకోరు, ఇంకొకరు చదువుకుంటారు. ఒక అతను సాక్రిఫైస్ వల్ల ఇంకో అతను ఆల్కోకెమిస్ట్రీని పిహెచ్డి వరకు చదువుకోవడానికి తనకు అన్ని విధాలుగా డబ్బు పరంగా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఇటు ఇతను గోల్డ్ స్మిత్లో ఒక అతను పనిచేస్తాడు. ఇలా ఇద్దరు వాళ్ళు వేసుకున్న ప్లానింగ్ తగ్గట్టు పరుసవేదిలో వాళ్ళని మించిన వాళ్ళు ఉండదని ఒకరు అన్అఫీషియల్ అంటే బయట నుంచి నేర్చుకుంటారు, ఇంకొకరు చదువు పరంగా తనకున్న నాలెడ్జ్తో చదువుకున్న దాన్ని బట్టి వెళ్తాడు. వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న టైంలలో వాళ్ళు రిచెస్ట్ మ్యాన్స్ కావాలని డిసైడ్ చేసుకుంటారు. అయితే ఎవరైతే నేను చెప్పాను ఆల్కోకెమిస్ట్రీ గురించి స్టడీ చేసి దాని గురించి చదువుకున్నాడో అతను మాత్రం తాను యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తుండగా పరుసవేది దాని గురించి తాను చదువుకున్న దాన్ని మొత్తం తను నేర్చుకున్న విద్యనంతా దీనిలో యూజ్ చేయడం జరుగుతుంది. తాను గోల్డ్ని ఏ విధంగా తయారు చేయాలి, ఎన్ని రసాలతోటి గోల్డ్ తయారవుతుందో అవన్నిటికీ ఫార్ములాస్లని డిఫరెంట్ వేస్లో తయారు చేసుకుంటాడు. తనతోటి ఉన్న యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ తాను రీసెర్చ్ చేస్తున్న టైంలో అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ వల్ల తాను ఆ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని యాడ్ చేసి కవర్ చేసి తన దగ్గరున్న ఫ్రెండ్స్కి తెలియకుండా ఆ ఫార్ములాని వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళని డైవర్ట్ చేసి అక్కడి నుంచి ఆ ఫార్ములాకున్న ప్రతి ఒక్క విషయాన్ని యాడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ల్యాబ్ నుంచి. ఆ ల్యాబ్ నుంచి వెళ్ళిపోతున్న ఇతనికి కొందరు అనుమానించిన దానిని వాళ్లకు కొన్ని మాయ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అనుకున్న ఫార్ములాని మళ్ళీ అదే డే నుంచి ఇంకా 10 డేస్ వరకు దానికోసం టైం తీసుకుంటాడు. పర్ఫెక్ట్ గోల్డ్కి న్యాచురల్కి ఎలా తయారు చేయాలో అనే దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి రిఫర్ చేస్తాడు. అయితే తను చిన్నప్పుడు చదువుకున్న వేమన పద్యంలోనున్న ఒక పద్యంలో పరుసవేది గురించి వేమన రాసిన కొన్ని డీకోడింగ్ చేయలేని పదాలతోటి ఉన్న దానిలో అతనికి ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. కానీ అది తనకొక స్టెప్కు ముందు వేయడానికి తప్ప తనకు కావాల్సిన విషయాన్ని అది ఇవ్వలేకపోతుంది. కానీ ఆ మిస్టేక్లో తను ల్యాబ్ చేసిన ఎక్స్పెరిమెంట్ తను ఎలాగైనా దాన్ని కనుక్కోవాలని ఆ 10 డేస్లో తను అనేక విధాలుగా తాను ఈ లోకాన్ని మర్చిపోయేంత విధంగా నైట్ డే అనుకుండా తేడా లేకుండా దాని గురించి కృషి చేసి రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. అనుకోకుండా తనకు ఆ 10 డేస్లో తన ఫ్రెండ్ నుంచి ఒక కాల్ వస్తుంది. అతనే మనం ఇంతకుముందు కథలో చెప్పుకున్నామే ఒకరు చదువుకోలేదని, అతను గోల్డ్ స్మిత్గా బతకడానికి చాలా నేర్చుకుంటాడు బంగారంని ఎలా తయారు చేయాలో. ప్రతి ఒక్క గోల్డ్ స్మిత్ దగ్గర పనిచేసి సొంతంగా ఒక గోల్డ్ స్మిత్ షాపు పెట్టుకోవడం జరుగుతుంది, అంటే జ్యువెలరీ షాపులు కొన్ని నడపడం జరుగుతుంది. కానీ వాటిలో అతను వర్కర్గా అందులో పనిచేస్తాడు. ఇటు ఫ్రెండ్ కోసం చదువు కోసం తనకు వెచ్చించిన డబ్బులంతా తాను ఒకరోజు తిండికి కూడా దాచుకున్న పైసలు కూడా తన ఫ్రెండ్ అకౌంట్లోకి పంపించి ఆడెలాగైనా బాగా చదువుకోవాలని అతనికి పంపిస్తాడు. అలా వీళ్ళిద్దరికీ ఫోన్లో వాళ్ళ చిన్ననాటి తనంలో వాళ్ళు పెంచుకున్న వాళ్ళ యొక్క ఒక ప్లాన్ని ఎలాగైనా వాళ్ళు నెరవేర్చుకునేందుకు వాళ్ళిద్దరూ కలిసి ఈ విషయాల గురించి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇలా ఆల్కోకెమిస్ట్లో ఎవరైతే చదువుకున్నా అని చెప్పానో తన ఫ్రెండ్ నేను విజయాన్ని సాధించాను, అద్భుతాన్ని తెలుసుకున్నాను, ఇక మనకు ఎదురే లేదు, ఈ ప్రపంచంలో బంగారం మన చేతుల్లోనే ఉంది అని ఆ కాల్ ద్వారా తనకు చెప్పేస్తాడు. సో దాని అర్థం చేసుకున్న గోల్డ్ స్మిత్ నా ఫ్రెండ్ ఇన్నాళ్లకు తను చేసిన రీసెర్చ్ సక్సెస్ అయిందని తెలుసుకుంటాడు.
ఇద్దరు కలిసి వాళ్ళు అనుకున్న లైఫ్ని టర్నింగ్ పాయింట్ వచ్చేసిందని అనుకుంటారు. చిన్న షాప్ వర్కర్గా నేర్చుకొని అక్కడి నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళి తాను తిరుగుతున్న టైంలో ఎన్నో రాష్ట్రాలు ప్రయాణాలు చేయడం సాగింది. సో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏమీ లేదనేదో దాని గురించి ఆ జ్యువెలరీలో డిజైన్స్ అన్నిటినీ అర్థం చేసుకొని ఆ వర్కర్గా ఉన్న తన ఎక్స్పీరియన్స్ అంతా వాడి తన ఫ్రెండ్కి ఆ డాటాను అంతా ఈ ఫ్రెండ్కి కలెక్ట్ చేసి ఇస్తాడు. ఈ విధంగా కొంత అప్పుగా బ్యాంకు నుంచి ఇంకొంత డబ్బుని వాళ్ళిద్దరు కలిసి పోగు చేసుకున్న డబ్బుని కలిసి ఒక పెద్ద జ్యువెలరీ షాపు స్టార్ట్ అవుతుంది. దీంట్లో చూసుకుంటే మిగతా బంగారం షాపుల కన్నా వీళ్ళు అమ్మే బంగారం చాలా ధర తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ బంగారాన్ని ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందో ఎవరికి తెలియకుండానే అక్కడికి అన్నీ వచ్చే విధంగా ఇల్లు చేస్తారు. సో వాళ్ళు అనుకున్న జ్యువెలరీ షాపు పెద్ద మాల్లాగా వాళ్ళు కట్టే విధానంగా ఎదిగిపోతారు. అలా ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు ఆ జ్యువెలరీ షాప్స్. సో దాంతో ఉన్న సంబంధితమైన డాక్యుమెంట్స్ వాటి యొక్క ఫార్ములాస్ అన్నిటినీ ఒక సెక్యూర్ లాకర్లో వాళ్ళు పెట్టుకొని ఈ బిజినెస్ని పెద్ద మెయింటెనెన్స్లో మార్చుకుంటాడు. ఈ విధంగా తన చదువు కోసం హెల్ప్ చేసిన ఫ్రెండ్ గోల్డ్ స్మిత్ అయిన ఫ్రెండ్ తాను చేసిన త్యాగానికి గుర్తు చేసుకొని తనకు ఎలాగైనా తన చదువుకున్న దానికి తనని కూడా ఒక రేంజ్లో మార్చే విధంగా తనకు అన్నీ ఇంగ్లీష్లో అన్నీ నేర్పిస్తాడు. అన్ని లాంగ్వేజెస్కి తగ్గట్టు అన్ని భాషా విధానాల గురించి కూడా తెలియజేస్తాడు. ఈ విధంగా తాను సంపాదించిన ఈ ఒక ఫార్ములాతోటి తన లైఫ్ సెట్ అయిపోతుంది. ఒకప్పుడు వాళ్ళు వేసుకున్న ప్లాన్ని వాళ్ళు కరెక్ట్ రీచ్ అయ్యారని వాళ్ళిద్దరి యొక్క కాన్ఫిడెంట్ వాళ్ళని ఈ విధంగా మార్చింది. ఆ పరుసవేది ఫార్ములా గురించి తన డేటాని ఎలాగైనా తెలుసుకోవడానికి తను రీసెర్చ్ చేస్తున్న ల్యాబ్లో తన దగ్గర పనిచేసిన ఫ్రెండ్కి ఈ విషయం అర్థమైంది. వెంటనే వీళ్ళిద్దరిని చంపి ఆ పరుసవేదిలో ఉన్న ఫార్ములాని ఎలాగైనా మాకు అప్పజెప్పాలని వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి వీళ్ళిద్దరితోటి వాళ్ళు చాలా వరకు వీళ్ళిద్దరిని టార్చర్ చేయడం జరుగుతుంది. సో చివరికి ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాం, ఎంతో ఎదిగాం. వీళ్ళకి ఫార్ములా చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, దీన్ని ఎలా రెక్టిఫై చేయాలనో ఆ రోజు ల్యాబ్లో నాకు ఒక్కనికి అర్థం కాలేకపోయింది. ఇంకా వీళ్ళకు ఏమర్థం అవుతుందని ఆ ఫార్ములా ఇచ్చేస్తాడు. సో దీన్ని అనలైజ్ చేయలేకపోతారు, నువ్వే చేసి ఇవ్వాలి అని అందరూ దాని లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. ఆ విధంగా ఆ యొక్క ల్యాబొరేటరీలో లైవ్లో అతను చేస్తుండగా తాను రీసెర్చ్ చేసింది గోల్డ్ కోసం కాదని, తాను రీసెర్చ్ చేసింది అల్టిమేట్ ప్రపంచంలో పరుసవేదిని మించే ఒక ఆల్కో కెమిస్ట్రీని, డైమండ్స్, ప్లాటినం ఇంకా ఇవన్నిటికన్నా మించిన మినరల్ యురానియాన్ని దాటిపోయే శక్తిని, ఒక అణువుల ప్రఖ్యాతతో దాన్ని తయారు చేసే ఒక పెద్ద ఫార్ములాని అందులో రీసెర్చ్ చేస్తాడు. కానీ వీళ్ళకు మాత్రం గోల్డ్ ఎలా తయారు చేయాలో మాత్రమే చెప్పి వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే మా ప్రాణానికి రిస్క్ ఉన్నదని వెంటనే తెలుసుకుని వాళ్ళకు ఆ ఫార్ములాను లైవ్లో అప్పగించిన వెంటనే అటు ఆల్కో కెమిస్ట్లో వాడే కొన్ని పాయిజనస్ కెమికల్స్ వాళ్ళందరికీ స్మెల్ అవుట్ అయ్యేలాగా కొన్ని నర్వ్స్కి ఎక్కించడంతో వాళ్ళందరూ స్లో తప్పి వెళ్ళిపోతారు. సో దీని వల్ల వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ని, ఫేస్ను, వాళ్ళకున్న ఐడెంటిటీని అన్నిటినీ చేంజ్ చేసుకొని మామూలుగా బతికే ఒక భారతీయులుగా బతకడానికి ఇండియాలో సెటిల్ అవ్వడానికి వస్తారు. ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ప్రారంభమైన వాళ్ళిద్దరు ఇండియాలోనే ద టాప్ మోస్ట్ గోల్డ్ స్మిత్గా తన ఫ్రెండ్గా ఉంటాడు. కానీ ఇతను మాత్రం ఎప్పటికైనా నేను వీనికి సహాయకంగా ఒక అసిస్టెంట్గానే ఉంటేనే నా లైఫ్ బెటర్ అనుకొని తాను అనేకమైన ఐడెంటిటీస్ తోటి బతకడం జరుగుతుంది. సో ఈ విధంగా గోల్డ్ స్మిత్ ఇలా తను తయారు చేసిన ఆ పెద్ద పరుసవీధి ఆల్కోకెమిస్ట్ విద్యని ఎవరికి తెలియకుండానే అంతరించిపోవాలని వాళ్ళిద్దరు అనుకుంటారు. కానీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఎవరైనా మాలాగానే ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అన్వేషణ చేసి వాళ్ళకే ఇవ్వాలని డిసైడ్ అవుతారు.
సో ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు అని వీళ్ళు ఎంతో డేటా అనాలిసిస్లో వెతుకుతారు, కానీ ఎవరు దొరకరు. సో ఎవరైనా ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇది చేరే విధంగా కొన్ని స్క్రిప్టెడ్ ప్లానింగ్స్ వాళ్ళు రాసుకున్న స్టోరీలోకి వాళ్ళని మళ్ళీ పార్ట్కు తీసుకొచ్చే వాళ్ళ ప్యాటర్న్ని ఇంప్లిమెంట్ చేసే ఒక మెథడ్ని వాళ్ళు అందులో పెట్టుకొని దాన్ని కొన్ని సంవత్సరాల పాటు దాస్తారు. ఈ విధంగా ఫ్యూచర్లో మాలాగా ఆలోచించే వాళ్ళకే ఇది దొరకాలని వా ఇద్దరు ఫ్రెండ్స్ హామీ తీసుకొని ఆ యొక్క డాటాను అందులో దాచిన వివరాలను ఆ ఫార్మ్ల సీక్రెట్స్ అన్నిటినీ పెద్ద సెక్యూరిటీస్ లాకర్స్లో పెట్టిపోతారు. దీన్ని బ్రేక్ చేయడం కూడా ఆ ఇద్దరికే అవుతుందని, ఆ ఇద్దరు మళ్ళీ మా ఇద్దరులాగానే ఆలోచించే వాళ్ళు అయితేనే అవుతుందని ఇంతటితోటి ఈ పరసవేద స్టోరీలో ఏ విధంగా ఒక పేదవాడు రిచ్ అయ్యాడు వాళ్ళకు ఆ విధంగా మార్చేందుకు చేసిన ఆ పరసవేది విద్య వాళ్ళని లైఫ్ స్టైల్ని రిచ్నెస్ని ఇచ్చింది. ఈ విధంగా స్టోరీలో వాళ్ళు అనుకున్న ఒక చిన్నప్పటి ఒక ప్లాన్ని ఫ్యూచర్లో మేము ఈడు ఉండాలని డిసైడ్ అయ్యారు. సో లైఫ్లో ఒకటి మనం గట్టి నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టపడతామో దానికి తప్ప ఒక రిజల్ట్ ఉంటుందని ఈ స్టోరీలో మొత్తం వివరాలు ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ వేస్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ పరిసవీధిలో ఉన్న స్టోరీస్ కన్ఫ్యూజ్ టాస్క్. ఇది ఆడియో వల్ల మీకు కొంచెమే తెలుస్తుంది, దీన్ని మీ ఇమాజినేషన్లో ఊహించుకుంటే చాలా వరకు తెలుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.